నమస్కారం. గంటరావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ధాన్యం సేకరణ వేగవంతం చేయాలన్న మంత్రి గంగుల. వర్షాలకు పంట తడవకుండా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడి. ఎల్లుండి చేవెళ్లకు రానున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా. భాజపా పార్లమెంటు ప్రవాస్ యోజన సభకు హాజరు. ప్రభుత్వ అండతోనే ఇసుక మాఫియా రెచ్చిపోతోందన్న భట్టి. భారస పాలనలో అప్పులు మధ్యమమ్మకం పెరిగిందని ధ్వజం. వైఎస్ వివేక హత్య కేసులో మూడో రోజు సిబిఐ విచారణ. అవినాష్ భాస్కర్ రెడ్డి ఉదయని ప్రశ్నించిన దర్యాప్తు సంస్థ. కర్ణాటక ఎన్నికల్లో భారీగా నామపత్రాలు దాఖలు. 224 స్థానాల్లో పోటీకి 3600 మంది అభ్యర్థులు.